మోసం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముందుగా ఇద్దరు వ్యక్తులతో డప్పు కొట్టిస్తూ గ్రామాల్లో గుర్రంపై తిరుగుతూ హల్చల్ చేస్తున్నారు. ఇక జయపురం గ్రామంలో పర్యటిస్తూ ఇళ్లలో దుష్టశక్తులు ఉన్నాయని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని కొందరిని నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మూఢనమ్మకాలు నమ్మేవారిని తన అనుచరులు సహాయంతో గోప్యంగా తెలుసుకుని ఆ కుటుంబాలను టార్గెట్ పెట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. గత 2 రోజులుగా బాబా అనే వ్యక్తి గుర్రంపై సవారి చేస్తూ ఇక్కడ తిష్ట వేసినాడు. అమాయక ప్రజలనే ఆసరగా చేసుకుని మీకు చేతబాడు ఉంది, నరదిష్టి ఉంది, ఇవన్నీ చేస్తే మా దగ్గరకు వస్తే పోతాయి, మేము బాగు చేస్తామని చెప్పి ఇల్లు తిరుగుతూ డప్పుల చోటి సవారి చేస్తూ అమాయక ప్రజల నుండి 500 రూపాయల నుండి 5000 రూపాయల వరకు అందిన కడకు దోచుకుని దేశగురు అనే పేరు చెలాయిస్తున్నాడు. ఈ విషయం పై గ్రామంలో వివరణ అడగగా నైట్ మధ్యరాత్రికే పరారయ్యండు, ఈ విషయంపై చట్టపరంగా చర్యలు తీసుకుని యోగ బాబా అనే పేరు చెప్తూ చెలాయిస్తున్నటువంటి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని